దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలి పశువును కొవ్వును కొవ్వును ఆయన దహించవలెను. బలిపీఠము మీద అగ్ని నిత్యము కూడా అది మండుసుండవలెను. అది ఎన్నడూ కూడా ఆరిపోకూడదు. ఇది దేవుడు పెట్టిన అగ్ని. మీకు నాకు కూడా ఒక బలిపీఠము కావాలి. ఆ బలిపీఠం ఎలాంటి చెప్పండి? దేవుడే తన్ను తాను దహించుకున్నాడు. ఆయన మీ కొరకు మా కొరకు అందరి కొరకు కూడా ఒక బలిపీఠాన్ని కట్టాడు. ఆ బలిపీఠం ఏంటి చెప్పండి? తన్ను తానే దహించుకునే బలిపీఠం. ఆ బలిపీఠములో దేవుడు మన మొర్రిని ఆ దహించబడిన దేవుడు ఆ బలిపీఠం యొద్దకు వారు పాపము చేసిన వారు అలాగే శ్రమల్లో ఉన్నవారు ఎవరైనా సరే ఆ బలిపీఠం దగ్గరకు వచ్చి ప్రార్థన చేయగా వారి పాపముల నిమిత్తం వారు పశ్చాత్తాపపడి వారి పాపముల నిమిత్తం ఒక బలి పశువును వారు అప్పగించగా దేవుడు దాన్ని అంగీకరిస్తున్నాడు. అంగీకరించి వారు అప్పగించిన వారు బలి ఇచ్చిన ఆ పశువు వారు ఎందుకంటే ఆ దహన బలి ఆ పశువును వారు వధించినప్పుడు దేవుడికి అంగీకారముగా అంగీకరించబడుతున్నారు. ఎందుకంటే దేవుడు వారి పాపముల విషయం ఆ పశువు బలి అయింది కనుక ఆ పాపములు ఆ రోజున వారికి ఆ పాపములు అక్కడి నుండి వారికి కొట్టివేయబడుతున్నాయి. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక అలాగూ మన దేవుడు మనకు దహించు అగ్ని అయ్యి ఉన్నాడు. మన కొరకు తన్ను తానే అప్పగించుకొని ఒక బలిగా మన కొరకు ఆయన ఒక బలిపీఠాన్ని ఏర్పాటు చేశాడు. లేకపోతే ఆనాడు ఇశ్రాయేలీయులు ఆ పర్వతము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన స్వరాన్ని వినగలిగారు. కానీ ఆ అగ్ని మంటల్లో వారు దరికి ఆ ఓరేబు పర్వతం దగ్గరకు రాలేకపోయారు. ఎందుకంటే ఆ ఓరేబు పర్వతము మీద కొలిమి ధూమము వలె లెగుస్తుందంట. అక్కడ అగ్ని మంటలు కొలిమి ధూమము వలె లెగుస్తుంటే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు, దేవుడు అన్నాడు నన్ను చూడాలని ప్రజలు ఆశ కలిగి ఉన్నారు, నా స్వరము వినాలని వారు ఆశ కలిగి ఉన్నారు, వారందరినీ కూడా ఆ ఓరేబు పర్వతం దగ్గరకు రమ్మని దేవుడు పిలిచినప్పుడు ఆ పర్వతం మీదకి ఆయన మహిమ దిగినప్పుడు ఆకాశం మట్టుకు అది అగ్ని మండుస్తుండ ఉన్నప్పుడు ఆ అగ్ని మధ్య నుండి దేవుడు మాట్లాడుతుంటే ఉరుములు మెరుపులు ధ్వనులకు వారు ప్రజలు తట్టుకోలేకపోయారు. కనుక దేవుని శక్తి అంత గొప్పది. అలాంటి ఒక శక్తివంతుడు మీ దేవుడు ఎంతో దహించు అగ్ని అయి ఉన్నాడు. అలాంటి దేవుని సన్నిధిలో మీరు ఎలా ఉండాలి చెప్పండి? అతి పరిశుద్ధంగా మీరు ఉండాలి. ఆయనను ఆరాధించే బిడ్డలు అతి పరిశుద్ధంగా ఉండాలి. వినయ విధేయతలు కలిగి భయభక్తులతో మీరు ఆయనను ఆరాధించాలి. ఆ ప్రార్థన మీరు చేసే ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. కనుక ఆయన ఎప్పుడూ కూడా, దేవుడు అంటున్నాడు నా బలిపీఠం మీద అగ్ని ఎప్పుడూ కూడా మండుతూనే ఉండాలి, అది ఆరిపోకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్క విశ్వాసిలో దేవుని అగ్ని ఉండాలి, దేవుని మంట ఉండాలి, దేవుని యొక్క ఆత్మ ఉండాలి. దేవుడు నిన్ను ఏ రీతిగా ఎలిగించాడు, ఎలా ఉండమన్నాడు, ఏ రీతిగా నిన్ను ఆయన దర్శించున్నాడు, ఆ మంట ఉన్నప్పుడు నీ దగ్గరికి చీకటి రానే రాదు. లేకపోతే ఏం చేస్తా చెప్పండి? చీకటి నిన్ను ఆవరించుద్ది. పాపము నీ మీద ఏమన్నారు చెప్పండి? కయ్యను తేమన్నాడు చెప్పండి? పాపము నీ మీద వాంక్ష కలిగి ఉన్నది. కయ్యును ఎందుకంటే పాపం చేశాడు. దేవుడు మాట్లాడలేదని దేవుడు సన్నిధిలో ప్రార్థన చేశాడు. కయ్యను ప్రార్థన చేశాడు, ఏబేలు ప్రార్థన చేశాడు. ఏబేలు ప్రార్థన దేవుడు అంగీకరించాడు, కయ్యును ప్రార్థన దేవుడు అంగీకరించలేదు. కనుక నా ప్రార్థన దేవుడు అంగీకరించబోవడానికి నా తమ్ముడే అనుకుని తమ్ముడిని ఏం చేశాడు చెప్పండి? చంపేశాడు. కనుకని అక్కడ సాతాను కయ్యునులో ప్రవేశించాడు. కనుకని దేవుడు అంటున్నాడు కయ్యును నీ తమ్ముడు ఏమయ్యాడని అడిగితే నా తమ్ముడికి నీవు కావలివానిగా
ఉంచావా అని చెప్పి దేవుని మీదనే అతను తిరగబడ్డాడు. తిరగబడినప్పుడు దేవుడు అన్నాడు, పాపము నీ మీద నీ వాకిట పొంచి ఉన్నది, కనుక పాపము నీ మీద వాంఛ కలిగి ఉన్నది. ఎప్పుడైతే నీవు అబద్ధాలు ఆడటం, మోసం చేయటం, ఎప్పుడైతే నీవు అన్యాయం చేయటం, నీవు మార్గాలు ఎత్తుకున్నావో అప్పుడే పాపము నీ మీద వాంఛ కలిగి ఉన్నది, కనుక ఏడంతుల శాపము నీ మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక కయ్యను ఎంతగానో దేవుడి సన్నిధిలో, మరి ఆనాడు ఇద్దరు ఎవరు చెప్పండి, ఆదాము అవ్వలకు ఇద్దరు కుమారులు, వారిద్దరు కూడా దేవుని చేత మరి ఆశీర్వదించబడిన వారే. కయ్యను ఏం చేశాడు చెప్పండి, అబద్ధానికి మోసానికి అన్యాయం చేయడానికి తన హృదయంలో స్థానం ఇచ్చాడు. సాతాను ఏం చేసింది చెప్పండి, అతను అంతకుడుగా తయారు చేసింది. దేవునికి సోదరము, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో నిలబడలేకపోయాడు. కయ్యను పాపానికి దాసుడైపోయాడు, క్షపించబడ్డాడు. అలాగనే దేవుడు అంటున్నాడు, పాపము మన దగ్గరకు రాకుండా ఉండాలంటే మనం ఎలా ఉండాలి చెప్పండి, దహించు అగ్నిలో మనము కూడా పుటము వేయబడాలి. నా సేవకులు ఎలా ఉండాలి చెప్పండి, వారు అగ్ని జ్వాలల వలె ఉండాలి, ఎప్పుడు మండేవారిగా ఉండాలి. మండటం ఏంటి చెప్పండి, ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఎప్పుడు నా బలిపీఠం మీద వారు బలి అర్పించేవారుగా ప్రార్థన చేసేవారిగా నా బిడ్డలు నాకు తోడుగా ఉండాలి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అలాంటి వారిలో సాతాను ఏ మాత్రము కూడా ప్రవేశించదు. అందుకే దేవుడు ఏమన్నారు చెప్పండి, యోహాను సువార్త 5:35లో యోహాను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, అతను దహించు అగ్ని అయి ఉన్నాడు అంట. అతడు మండుసు ప్రకాశించుసున్న దీపమై ఉన్నాడు. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం మీరు ఆనందించున్నారు. అక్కడ ఏమన్నారు చెప్పండి, యోహాను గురించి యేసు ప్రభు వారు అంటున్నాడు, అతను దహించు అగ్ని అయి ఉన్నాడు అంట. అతనిలో అగ్ని ఉన్నది, దేవుని ఆత్మ ఉన్నది, కనుక అతని వెలుగునందు మీరు కొంతకాలం సంచరించారు, ఆ వెలుగును ఆపేక్షించారు, ఆ వెలుగు కార్యములు కొన్ని చూశారు. కానీ ఆయన ఎప్పుడు కూడా, యోహాను ఎప్పుడు మండుసు ప్రకాశించుస్తున్న అగ్ని అయి ఉన్నాడు. కనుక దేవుని మాట, దేవుని యొక్క వాక్యం ఎవరి హృదయంలో ఉంటుందో వారు ఎప్పుడూ సల్లారిపోరు. పాపానికి స్థానం వారి దగ్గర ఉండనే ఉండదు. పాపము నీ మీద ఏలుబడి చేస్తుందంటే నీ జీవితంలో చీకటికి స్థానము ఉన్నది, కనుక పాపము నీ మీద వాంఛ కలిగి ఉన్నది. కయ్యను ఇప్పుడైనా నీ హృదయాన్ని మార్చుకొని దేవుడు మాట్లాడితే దేవుని మీదనే తిరుగుబాటు చేశాడు, కనుకనే శాపగ్రస్తుడయ్యాడు. కనుకనే లోకా సువార్త చూడండి, యేసు ప్రభు వారు అంటున్నాడు, ఆరిపోయిన వారి మధ్యలో ఆయన అగ్ని వేయ వచ్చాడు. లోకా సువార్త 12:49లో ఆయన ఏమంటున్నాడు చెప్పండి, నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని అది ఇది వరకే రగులుకుని మండవలనని నేను ఎంతో కోరుచున్నాను. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు చెప్పండి, భూమి మీద ఆయన అగ్ని వేయాలని వచ్చాడు. ప్రతి ఒక్కరు అగ్ని అంటే భూమిని కాల్చేయటం కాదు, ఆరిపోయిన హృదయాలను తిరిగి మరలా ఆయన వెలిగించడానికి వచ్చాడు. కనుకనే భూమి మీద ప్రతి ఒక్కరు కూడా అగ్ని వలె మండాలి. మీరందరూ కూడా ఆయనను ఆరాధించే బిడ్డలు ఎలా ఉండాలి చెప్పండి, అగ్ని జ్వాలల వలె ఉండాలి, ప్రకాశించే. ఆయన ఏమన్నాడు చెప్పండి, ఆకాశ నక్షత్రాలను పోలిన వారిగా ఆయన బిడ్డలు ఉండాలంట. ఈ లోకంలో యేసు ప్రభు శిష్యులను, ఆనాటి శిష్యులను చూస్తే భూమిని తల్లకిందులు చేయి వారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు అనే పేరును వారు తెచ్చుకున్నారు. ఈనాటి క్రైస్తవులను చూస్తే భూమిని ఏం చేస్తున్నాం చెప్పండి, పాడు చేసే క్రైస్తవులుగా మారిపోతున్నాం. కనుక అందుకే దేవుడు అంటున్నాడు, మన దేవుడు శక్తివంతమైన దేవుడు,
అనగా ఆయనకు సేవ చేసిన ఆరాధించిన నిశ్చలమైన రాజ్యములో దైవ కృప కలిగిన వారిగా వినయ విధేయతతో భయభక్తులతో మనము ఇప్పుడైనా ఆయన సన్నిధిలో నడుచుకుందాం అని దేవుడు అంటున్నాడు. ఆయన చేస్తే సేవ అలా చేయండి, ఆయన కానుకలు ఇస్తే అలాగివ్వండి, ఆయన ఆరాధిస్తే మన దేవుడు శక్తివంతుడు. ఈ లోకములో సూర్య చంద్ర నక్షత్రాలన్నీ కూడా ఆయన ముందు లయమైపోయే సమయము ఆసన్నమైనది. ఆయన ఈ లోకానికి వస్తే పర్వతాలన్నీ ఏమవుతాయి చెప్పండి? మైనము కరిగినట్లుగా కరిగిపోతాయి. ఈ లోకములో రాళ్లను దయ్యాలు దేవతలుగా దయ్యాలుగా చేసుకుని ఆరాధిస్తున్న వారి రాళ్లన్నీ కూడా ఆనాడు మైనము వలె కరిగిపోతాయి. కనుక దేవుని శక్తి ముందు ఏది కూడా నిలబడదు. కనుక మన దేవుడు శక్తివంతమైన దేవుడు, మనము ఆరాధించడానికి తగిన దేవుడు. కనుకనే ఆయన ఏమంటున్నాడు చూడండి, యోహాను సువార్తలో ఆయన ఈ లోకములో తన్ను తాను తగ్గించుకుని ఆయన మన కొరకు బలి అయిన తరువాత ఆయన శిష్యులు అనేక ఆశ్చర్యకార్యాలు చూచారు. ఆయన శిష్యులు అనేక ఆశ్చర్యకార్యాలు చూచి, ఇదిగో నేను మూడో దినాను లెగిసి మరలా మీ యొద్దకు వస్తాను, మీకు నూతన బలాన్ని ఇస్తాను, నన్ను నమ్మండి అని చెబితే ఆయన శిష్యులు ఏం చేశారు చెప్పండి? పారిపోయారు. యోహాను సువార్త 20:19-23 చూడండి. ఆదివారము సాయంత్రమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులను మూసుకొని ఉండగా యేసు వచ్చి వారి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కన సూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక నా తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను కూడా మిమ్ములను పంపుతున్నానని వారితో చెప్పి ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందండి, మీరు ఎవరి పాపములు క్షమిస్తారో అవి వారికి క్షమించబడును, ఎవరి పాపాలు నిలిసి ఉండనిచ్చెదరో అది నిలిసి ఉండునని వారికి చెప్పెను. యేసు ప్రభువారు ఆయన ఈ లోకంలో సమస్త మానవుల కొరకు తన్ను తానే బలిపీఠము మీద బలి అయిపోయాడు. ఎందుకంటే ఈ లోకంలో మనకు వాగ్దానం చేశాడు, మీకు నాకు నా తండ్రికి మధ్యలో మీరు నాకు ఒక బలిపీఠాన్ని ఇంతకాలం మీరు కట్టారు, కానీ ఇప్పుడు మన కొరకు యేసు ప్రభువారు ఏం చేశారు చెప్పండి? తన్ను తానే మనకు బలిగా అర్పించుకుని ఆ బలిపీఠం మీద ఆయనే దహించుకుని తన్ను తానే ఆ మంటల్లో కాలిపోయి అగ్ని ఆయనను దహించి వేసిన తరువాత ఆ పాపములన్నీ కూడా ఆయనను ఈ లోకములో నుండి తీసివేసిన తర్వాత ఆ బలిపీఠం మీద ప్రాణం పెట్టి చనిపోయిన తర్వాత ఆయన తిరిగి మరలా మూడో దినాన లెగిసిన తర్వాత యేసు ప్రభువారు ఆయన శిష్యుడి దగ్గరకు వెళ్ళినప్పుడు ఈ విషయాలు వారు నమ్మక వారేం చేశారు చెప్పండి? యూదులకు భయపడి ప్రాణ భయంతో వారు దాక్కున్నారు. ఎందుకంటే యేసు ప్రభు శక్తివంతుణ్ణి ఈ లోకంలో వారు చంపేశారంటే మనము ఏ పాటి వారం అని చెప్పి వారు ఏం చేశారు చెప్పండి? యూదులకు భయపడి దాగి వారు బయటికి రావటలేదు. అలాంటి సమయంలో యేసు ప్రభు వారు వెళ్ళి వారి మధ్యన నిలబడి మీకు సమాధానము కలుగునుగాక ఇదిగో అని చెప్పి వారికి ఆయన గాయములన్నీ చూపించి ఆయన పొందిన దెబ్బలన్నీ చూపించి వారికి సమాధానము కలుగునుగాక అని మరలా సమాధానపరిచి మరలా వారితో ప్రేమగా మాట్లాడి
మరలా వారికి సమాధానం కలుగునుగా కాని ఆశీర్వదించి ఆ తర్వాత దేవుడు ఏమన్నారు చెప్పండి ఇదిగో మీరు పరిశుద్ధాత్మను పొందండి పరిశుద్ధాత్మను పొందండి సర్వ లోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి ఇప్పుడు మీరు సువార్తను ప్రకటించండి దేవునికి స్తోత్రము హల్లెలూయా అప్పటి వరకు కూడా వారు ఎలా ఉన్నారు చెప్పండి తిరిగి వారిగా ఉన్నారు ఎప్పుడైతే దేవుడు వారి ఆత్మను వెలిగించాడో ఎప్పుడైతే వారిలో మంటల పుట్టినయో ఎప్పుడైతే ఆత్మ వారిలో ఎప్పుడైతే నీతి న్యాయములను అనుసరించి ఆత్మ వారిలో ప్రవేశించిందో తక్షణమే అప్పటి వరకు తిరిగి వారు ఏమయ్యారు చెప్పండి సింహములలాగా బయటికి వచ్చారు దేవునికి స్తోత్రము హల్లెలూయా అప్పటి వరకు కూడా తిరిగి వారు ప్రాణ భయముతో పారిపోయారు కానీ దేవుడు ఎప్పుడైతే వారి మీదకి ఆయన ఆత్మను ఊదాడో వారిలో ఏమైంది చెప్పండి అగ్ని జ్వాలలు మంటలు బయటికి వచ్చాయి వారు నాలుకలు అగ్ని జ్వాలల వలె అయ్యాయి వారు ప్రార్థించిన సోటు కంపించింది అనేకులు దేవుని వాక్యాన్ని బోధిస్తుంటే అనేకులు అక్కడ పాపులు అపవిత్రులు తమ పాపములను ఒప్పుకొని తక్షణమే మారు మనసు పొందారు అలాంటి ఒక అధికారాన్ని ఇచ్చాడు ఎవరి పాపాలు నిలిసి ఉండునని మీరు ఆజ్ఞాపిస్తారో నిలబడి ఉంటాయి ఎవరి పాపములను క్షమిస్తారో వారి పాపములు క్షమించబడతాయి అని ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ మాట ప్రకారం వెళ్ళి వారు సేవ చేయగా అనేకులు పరిశుద్ధాత్మ పూనులై శక్తివంతులుగా సంఘముగా ఏర్పడ్డారు దేవునికి స్తోత్రము అలా అపొస్తల కార్యం 8వ అధ్యాయము 17వ వాక్యములో వారు చేతులు ఉంచగా చూడండి ఆ చెప్పండి అపొస్తల కార్యము 8 అప్పుడు పేతురు ఆ యోహానులను ఆ వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మలో పొందిరి అపొస్తలు వారి మీద చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ వారికి అనుగ్రహింపబడెను అక్కడ పేతురు యోహానులు వారి మీద చేతులుంచి ప్రార్థన చేయగా అక్కడ జీవము లేని వారి మీదకి ఏమొచ్చింది చెప్పండి పరిశుద్ధాత్ముడు వచ్చాడు అక్కడ పరిశుద్ధాత్మ వారి ప్రార్థనలో శక్తిని వారు మాటలాడుతుండగాని వారి మీదకి అగ్ని జ్వాలల వంటి నాలుకలు కలిగిన ఆత్మ వారి మీదకి వచ్చిందంట అనేకులు వారు మాట్లాడటం ప్రారంభించారు పరిశుద్ధాత్మ శక్తితో మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరి పాపాలు క్షమించబడతాయి ప్రతి వారు రక్షణలోనికి వస్తున్నారు అనేకులు పాపములు క్షమించబడతాయి అలాగే వారిని హింసించే వారు కూడా వారిని హింసిస్తున్నారు అయినను సరే జీవము కలిగిన దేవుని మాట వినుట మేలు గాని మీ మాట మే వినుట మాకు మంచిదా అని చెప్పి వారు రాజులకు అక్కడ ఉన్న ఆ క్రైస్తవ విరోధులకు వారు ఎదురుగా నిలబడి ఉన్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయా మీ మాట వినుట కంటే దేవుని మాట వినుట మంచిది అని చెప్పి నిలబడి వారికి ఎలాంటి శిక్షణ అయినా సరే వారు ఎదుర్కొని దేవుని సాక్షులుగా వారు నిలబడ్డారు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుని ఆత్మ లేనివాడు నావాడు కాదు అంటున్నాడు ఈ లోకములో ఆత్మ లేకపోతే నీవు దేవుని కార్యాలు నీలో కనపడవు నీలో కనపడేదేంటి చెప్పండి నిలువెచ్చని స్థితి నీలో ఉంటే పాపం తప్ప దేవుని కార్యములు నీలో కనపడవు కనుక దేవుడు నిన్ను ప్రేమించినప్పుడు ఆయన సేవకుడుగా సేవకురాలుగా నిన్ను పిలుచుకున్నప్పుడు నీవెలా ఉండాలి చెప్పండి యథార్థమైన హృదయము కలిగి వినయ వైభక్తులతో నీవు దేవుని సన్నిధిలో నడుచుకోవాలి నడుచుకున్నప్పుడే దేవుని చేత నీవు అంగీకరించబడతావు లేదా ఏమవుతా చెప్పండి మనం ఎంతగానో కయ్యూను వంటి వారిగా మారిపోతాం కయ్యూను దేవుని సన్నిధిలో మాట్లాడలేదని దీవెన ఇవ్వలేదని ఏం చేశాడు చెప్పండి అంతకుడుగా మారిపోయాడు సరి చేసుకోవలసిన వాడు అంతకుడుగా మారిపోయాడు కనుక దేవుడి సన్నిధిలో దేవుడు మనల్ని పిలిచినప్పుడు
ఆయన మనలను ఏ రీతిగా నడవమంటున్నాడో ఆ రీతిగా నడుచుకున్నప్పుడే మనం అన్ని విషయాల్లో ఆయన కుమారుడిగా కుమార్తెగా అంగీకరించబడతాం. ఒకటో కొరింథీ చూడండి, ఒకటో కొరింథీ మూడో అధ్యాయము 12 వాక్యం చూడండి. ఒకటవ కొరింథీ మూడో అధ్యాయము 12, ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెల కలిగిన రాళ్ళను కర్ర ఆ గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని ఎట్టిదో ఆ వాని వాని పని కనబడును. ఆ దినము దానిని అగ్నిలో నుండి తప్పించుకొనున్నట్లు రక్షింపబడును. కనుక దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి, ఎవడైనను ఈ పునాది మీద బంగారమును వెండి వెలగలిగిన రాళ్ళు కర్ర గడ్డితో కట్టిన పని వాడు పని చేసిన ఎడల. కొంతమంది ఏం చేస్తున్నారు చెప్పండి, దేవుడి పని పని చేసే వారి గురించి మాట్లాడుతున్నాడు. కొంతమంది బంగారము కలిగిన వెల కలిగిన పని చేస్తున్నారు. దైవ కృప కలిగి దేవుని యందు భయభక్తులతో వినయముతో చేసిన వారి పని బంగారముతో పోల్చబడినది. అలాగే కర్ర గడ్డి కొయ్య కాలు మట్టి మట్టితో కట్టుకునే వారి పనులు కూడా ఉన్నాయి అంటున్నాడు. అంటే వీళ్ళందరూ కూడా ఎలాంటి వారు చెప్పండి, అల్పమైన వారు. వారు ఊరినే అది ఒకరోజు దేవుడు పరీక్షిస్తాడంట. వీళ్ళు చేసే పనిలో విశ్వాసం ఉన్నదా, యథార్థతగా పనిచేస్తున్నారా, యథార్థతగా నా మందిరంలో చేసేవారు ఏ రీతిగా ఉన్నారా అని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, తన అగ్నిని పంపించినప్పుడు ఆ పని ఏది నిలబడుతుంది చెప్పండి. అక్కడ కొయ్య కాలుతో కట్టింది, గడ్డితో కట్టింది, కర్రలతో కట్టింది, మట్టి గోడలన్నీ కూడా అక్కడ ఏమవుతున్నాయి చెప్పండి, కూలి పడిపోతున్నాయి. అవన్నీ కూడా నేలలో సమానమైపోతున్నాయి. అక్కడ నిలబడేది ఏంటి చెప్పండి, బంగారము వెండి వెలగలిగిన రాళ్ళు అవే నిలబడుతున్నాయి. కనుక వాటికి మాత్రమే దేవుడు సన్నిధిలో స్థానం ఉంది. అలాగే ఈ పై పైన చేసేవారు, ఈ పై పైన పెత్తనాలు చేసి ఈ పై పైన రకరకాలుగా పనిచేసిన వారిని దేవుడు ఒకరోజు పరీక్షించినప్పుడు వారి పని ఏమవుతుంది చెప్పండి, దేవుడి సన్నిధిలో కాల్చివేయబడుతుంది. కనుక అట్టి వారికి ఏ ఉపయోగము లేదు, వారి పని అంతా నష్టం జరుగుతుంది. వారి జీవితంలో వారి ప్రార్థనలు వారి సమయం అంతా కూడా ఏమవుతుంది చెప్పండి, వ్యర్థమైపోతుంది. మన దేవుడు దహించు అగ్ని. కనుక ఆయన సన్నిధిలో దైవ కృప కలిగి మనం ఎలా ఉండాలి చెప్పండి, నిశ్చలమైన రాజ్యము పొందిన వారమై వినయముతో భయభక్తులతో ఆ రాజ్యము కొరకు మనము వినయముతో భయభక్తులతో ఆ సన్నిధిలో మనము సేవ చేయాలి. ఏ పని మీకు అప్పగించాడో, ఏ తలాంతు మీకు ఇవ్వబడిందో, ఆ తలాంతు మన దేవుడు ఒకరోజు అగ్ని అయి ఉన్నాడు. ఆయన ముందు ఈ పని వారు అందరు నిలబడతారు, వారి యొక్క క్రియలన్నీ కూడా ఆనాడు బయలుపరచబడతాయి. కర్ర గడ్డి మట్టి అలాగే ఇవన్నీ కూడా ఆనాడు కాల్చివేయబడతాయి. ఆనాడు బంగారము వెలగలిగిన రాళ్లతో పోల్చబడిన వారు శ్రమలైనా వేదలైనా దుఃఖముతో ఏమన్నాడు చెప్పండి, నేను శోధించబడిన తర్వాత సువర్ణములాగా మారిపోతా. ఈరోజు దేవుని కొరకు నేను నిలబడి ఉన్నా, ఈ శ్రమలన్నీ కూడా ఒకరోజు నేను సువర్ణముగా మారిపోతా అని చెప్పి తన సాక్ష్యం చెప్పాడు. అలాంటి వారి సాక్ష్యాలే దేవుడి సమ్ముఖములో నిలబడతాయి. అంతేకాని మనము యేసుక్రీస్తు మీద అందరూ నిలబడుతున్నారు, ఏ అందరూ కూడా కట్టుకున్నారు. అక్కడ ఏం చేశారు చెప్పండి, కర్రలతో కట్టారు, మట్టితో కట్టారు. యేసు ప్రభు సన్నిధిలో వాళ్ళందరూ కూడా ఆ పునాది మీద అందరూ కట్టారు. యేసు ప్రభు ఒక బండ ఏర్పాటు చేశాడు, ఆ బండ మీద రకరకాలైన భవనాలు కట్టుకున్నారు. వాటిలో నిలబడేది వెల కలిగినవే కానీ వెల లేనివి ఆనాడు కాల్చివేయబడి ఉంటాయి. దేవునికి స్తోత్రము.
అరే అట్టి వారు ఆయన సముఖములో వారికి ఎలాంటి ఉపయోగము లేదు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. దేవుడు మన దేవుడు దహించు అగ్నియున్నాడు. ఆయన మన కొరకు తన్ను తానే దహించుకున్నాడు. అలాగే ఆయన సేవ చేసే వారు కూడా తన్ను తాను సమర్పించుకునే వారు ఉండాలి. నా సేవకులు అగ్ని జ్వాలలతో సమానమైన వారు ఉండాలంటున్నాడు. నా సేవకులు అగ్ని జ్వాలల వంటి వారిగా ఉండాలి. వారి మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి అంటున్నాడు. వారికి సర్వాధికారం ఇస్తున్నాను, నా బిడ్డలకు వారి కోరినదల్లా ఇస్తున్నాను. భూమి మీద ఆయన రాజ్యం యొక్క నీతిని వెతకండి, మీకు ఏది కావాలన్నా ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆయన ఏమన్నాడు చెప్పండి, ఈ లోకము మిమ్ములను, ఎందుకంటే దేవుడు ఏమన్నాడు చెప్పండి, ఈ లోకము లోకాస్తులు గతించిపోతున్నాయి, ఈ లోకములు అనేకులు లోకం వైపు తిరుగుతున్నారు, కనుక అటు వారికి ఏది దొరకనే దొరకదు. కనుక దేవుని సన్నిధిలో ఈరోజు అగ్నితో మనలను పోల్చుకుంటున్నాడు దేవుడు. నా పనివారు, నాకు పరిచర్య చేసేవారు, అలాగే నన్ను ఆరాధించేవారు అగ్ని వంటి వారిగా ఉండాలి. నా సన్నిధిలో నేను దహించు అగ్ని అయి ఉన్నాను, అలాగే నా బిడ్డలందరూ కూడా దహించు అగ్ని వలె ఉండాలి. షడ్రకు మెషకు అభ్యర్థనుగు అనేవారు అగ్నిలో పడవేస్తాను అంటే మా దేవుడు దహించు అగ్ని. ఒకవేళ కాలిపోయినా ఆ అగ్ని మంటల్లో కాలిపోతాం, కానీ నీకు మాత్రమే లోపడనే లోపడమన్నారు. కనుకనే ఆ రాళ్లకు మొక్కమన్నారు మా దైవము. కనుక మా దైవత్వానికి ప్రజలందరూ మొక్కుతున్నారు, నువ్వు మొక్కాలి అంటే వారు మొక్కనే మొక్కను అన్నారు. అలాగే మొక్క లేదు కనుక వారిని అగ్నిలో పడవేస్తే ఆ అగ్ని సృష్టించిన దేవుడే వారి మధ్యలోనికి వచ్చి వారిని కాపాడాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. మన దేవుడు ఎంతో శక్తివంతమైన దేవుడు. ఆయన సూర్య చంద్ర నక్షత్రాలను నిర్మించినవాడు. ఈరోజు సూర్యుడిని మనం దర్శించలేము, సూర్యుడి దగ్గరికి మనం వెళ్ళలేము, మన దేవుణ్ణి చూడగలుగుతాం. ఆ సూర్యుడిని చేసిన దేవుడు అంత శక్తివంతుడు. ఈరోజు ఆయన సృష్టించిన సూర్యుణ్ణి మనము దగ్గరకు వెళ్ళలేకపోతున్నామంటే ఈరోజు మన దేవుడు ఎంత శక్తివంతుడో, ఆయన శక్తిని మనము ఎరిగిన వారై వినయము భయభక్తులతో ఆయన సన్నిధిలో మీరు ప్రవేశించండి. కనుక ఆయన సన్నిధిలో నిలబడే శక్తివంతులుగా ఉండండి. మన దేవుడు వెల కలిగిన వారిని ఆయన, ఎందుకంటే వెల కలిగిన వారికే ఆయన సన్నిధిలో స్థానం ఉన్నది. ఈ వెల లేని వారు, ఈ వెల తక్కువ కలిగిన వారు, ఇప్పుడైనా వారి క్రియలు మార్చుకుని అతి పరిశుద్ధంగా జీవించే వారికి ఉండాలని దేవుడు మనలను కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. దేవుని వాక్యము దీవించును గాక. హల్లెలూయ.